హలో అండి, తెలుగు నిర్వాణ ఛానల్కి స్వాగతం. సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఇంట్లో ఎవరైనా చనిపోతే ఒక సంవత్సరం పాటు ఆ ఇంటిలో ఎటువంటి పూజా కార్యక్రమాలను నిర్వహించరు. ఇలా నిజంగానే ఇంట్లో మరణం సంభవిస్తే పూజలు చేయవచ్చా చేయకూడదా అనే సందేహం చాలామందికి ఉంటుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఒకవేళ మీరు ఇంకా తెలుగు నిర్వాణ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. సాధారణంగా కుటుంబ సభ్యులలో ఎవరైనా మరణిస్తే ఏడాది పాటు దీపారాధన కూడా చేయకుండా దేవుడి పటాలు ఎత్తి పెడుతుంటారు. చనిపోయిన వారికి సంవత్సరీకం చేసుకున్న తర్వాత తిరిగి ఇంట్లో పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. కానీ మన శాస్త్రంలో ఎక్కడా ఇలాంటి పద్ధతి చెప్పలేదు. శాస్త్రంలో ఉన్నది ఏమిటంటే, ఏ ఇంట్లో అయితే నిత్యం దీపారాధన చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో దేవతలు సంచరిస్తూ ఉంటారు. అందుకే ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయడం వల్ల ఆ ఇల్లు సకల సంపదలతో సుఖ సంతోషాలతో ఉంటుంది. అందుకని మరణించిన ఇళ్లలో కేవలం ఆ 11 రోజులు మాత్రమే ఎటువంటి పూజా కార్యక్రమాలను నిర్వహించకూడదు. ఆ 11 రోజుల తర్వాత ఇంటిని మొత్తం శుభ్రపరచుకొని ఎప్పటిలాగే మనం ఇంతకుముందు ఏవైతే పూజలు చేశామో వాటిని కొనసాగించవచ్చు. కాకపోతే కొత్త పూజలు మాత్రం ప్రారంభించకూడదు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నిర్వాణ ఛానల్ అండ్ బెల్ ఐకన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.